కొన్ని కొన్ని విన్నప్పుడు ఇది సాధ్యమా అనిపిస్తుంది. ఇది అసలు అమల్లోకి వచ్చే కార్యక్రమమా, చేయగలుగుతామా అనేది కూడా సందేహం ఉంటుంది. కానీ ఒకే ఒక నాయకుడు తాను నమ్మింది ఆచరణలోకి తీసుకొచ్చి చెప్పాడంటే చేస్తాడంతే అని ఇవాళ ప్రజలతో అనిపించుకుంటున్న ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావడం అనేది నిజంగా మనందరికీ ఒక గర్వకారణంగా భావిస్తూ ఉన్నా. నిత్యావసర వస్తువులు ఇంటికి పంపించాలి, వారి ఇంటికి తీసుకెళ్ళి పంపిణీ చేయాలన్నప్పుడు ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీలో నేను కూడా సభ్యుడిని. దాదాపు సీఎం గారి దగ్గర చాలా సమావేశాలు జరిగాయి. అధికారులు మంత్రుల స్థాయిలో పెద్ద మేధోమధనం జరిగింది. ఏ విధంగా చేయాలి, అసలు డీలర్స్ వ్యవస్థ ఉండాలా అక్కర్లేదా, లేకపోతే ఇంటి దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, అది ఉద్యోగుల లేకపోతే ఎవరికి అప్పు చెప్పాలనే దాని మీద పెద్ద మేధోమధనం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారు, నాణ్యమైన సరుకులు ఇంటికి తీసుకెళ్ళి వారి సమయం వృధా కాకుండా వారి ముంగిట్లోకి తీసుకెళ్ళి ఇవ్వడానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, అదనంగా భారాన్ని భరించడానికైనా సిద్ధంగా ఉంటాం, కానీ ఇచ్చిన మాట తప్పడానికి వీల్లేదని అన్నప్పుడు ఇంటికి ఒక వాహనం ద్వారా తీసుకెళ్లాలని చెప్పి ఇవాళ దీన్ని అమలు చేస్తూ ఉన్నాం. మొట్టమొదట ఒక శ్రీకాకుళం జిల్లాలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్యాక్ చేసి తీసుకెళ్ళి ఇచ్చే కార్యక్రమాన్ని టేకప్ చేశాం. టేకప్ చేసినప్పుడు నాకు బాగా గుర్తు, కరెక్ట్గా అదే రోజు భారీ వర్షం కురిస్తే ఎక్కడో ఒక బస్తా రెండు బస్తాల మీద వర్షం పడి కొంచెం ఆ నాణ్యత ఏదో తేడా అనిపిస్తే కడుపు మంట బ్యాచ్ ఒకటి ఉంది కదా మనకి తెలుగుదేశం పార్టీ నాయకులు, దాని విపరీతంగా ఇదేదో జరిగిపోతుంది, చాలా దారుణంగా లో క్వాలిటీ ఇచ్చారని చెప్పి ప్రచారం చేశారు. ఈరోజున అందుకే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, మీకు ఇచ్చే సరుకు మీ కళ్ళ ముందు కనిపించాలి, మీరు వచ్చి మీ ఇంటి ముందుకు వచ్చిన వ్యాన్లో దాన్ని పరీక్ష చేసుకోవాలి, అది కూడా సార్టెక్స్ చేసిన బియ్యం, అంటే నాణ్యత కలిగిన బియ్యం. ఏదైతే మన ఇంట్లో మార్కెట్లో కొనుక్కుని ఒక మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ఉన్నత స్థాయి వర్గాలు తినగలుగుతూ ఉన్నారో అదే రకమైన బియ్యాన్ని ఇంటికి తీసుకొచ్చి ఆ ఓపెన్గా ఆ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లో తూచి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని అమలు చేశారు. దీన్ని ఇవ్వడానికి ఒక వ్యవస్థనే క్రియేట్ చేసి దాదాపు 11,000 మంది పైచిలుకు నిరుద్యోగ యువతని ఎంపిక చేసి ఈ వాహనాలను ఇచ్చే కార్యక్రమం చేశారు. దీనిలో ఇంకా ఏదైనా కూడా సాధక బాధకాలు ఉంటే వచ్చే 1-2 నెలల్లో వాటిని కూడా సరిచేయమని చెప్పి సీఎం గారు ఆదేశించారు. ఈరోజు నిన్నటి నుంచి నేను సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ ప్రచారం ఒకటి చూస్తూ ఉన్నా. రేషన్ తెచ్చుకునే సమయం కూడా లేదా, అంత తీరికి లేకుండా ప్రజలు బతుకుతున్నారా, మీరు ఇంటి పెట్టుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏముందని తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ప్రచారం మొదలుపెట్టారు. నేను అడుగుతున్నా, ఎవడో కడుపు కొట్టేసి తీరిగ్గా ఇంట్లో పడుకునే బ్యాచ్ మీరు కాబట్టి మీకు టైం ఉంటుంది, ప్రతిరోజు కాయకష్టం చేసుకుని ఒళ్ళు అలిసిపోయేలా ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగి పని చేసుకుని వచ్చి సాయంత్రం రేషన్ డిపో దగ్గర గంటల కొద్దీ క్యూలో నిల్చునే వాడికి తెలుస్తుంది, కానీ బాధ మీకేం తెలుస్తుందని అడుగుతున్నా. ఎక్కడో రేషన్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు ఆ డీలర్ షాప్ తీసుంటుందో తెలియదు, తీస్తే ఎంతసేపు క్యూలో ఉండాలో తెలియదు, వేలిముద్ర ఆ టైంకి నెట్వర్క్ ఉండి పడుతుందో లేదో తెలియదు, అన్నీ కుదిరితే తూకంలో ఎంత వస్తుందో తెలియదు, ఆ 10 కేజీలు 20 కేజీల బియ్యం తెచ్చుకునేవాడి కష్టం తెలియని వాడు మాట్లాడే మాటలు ఇవన్నీ. నీ కష్టాన్ని నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను, అందుకే మీకోసం నేను ఉన్నాను అని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ కూడా కింద దాకా వెళ్ళి సూక్ష్మ స్థాయిలో ఆలోచించి వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పేదవాడి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు చూశారు కాబట్టి వాళ్ళ బాధ్యతలను తీసుకుని ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడే మంత్రివర్యంలో కలెక్టర్ గారు మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన అన్ని అంశాలు 1.5 సంవత్సరాల కాలంలో నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇంతకుముందు మేనిఫెస్టో అంటే ఎలక్షన్స్ ముందు పెద్ద పెద్ద పుస్తకాలు ప్రింట్ చేయడం,
ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాటిని మడతపెట్టి బీరువాల్లోనో ఇంకెక్కడో దాచుకోవడం, ఎక్కడున్నాయో కనీసం ఇంటర్నెట్లో వెతికితే కూడా దొరకకుండా వాటిని డిలీట్ చేయడం, ఇది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన ఆనవాయితీ. ఆనవాయితీని బ్రేక్ చేసి నాకు మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంథం భగవద్గీత లాంటిది, బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది అని చెప్పి వాటిని తూచ తప్పకుండా ఇవాళ అమలు చేయడానికి ఆయన కార్యాలయంలో మేనిఫెస్టో పెట్టుకున్నారు, మంత్రుల కార్యాలయంలో మేనిఫెస్టోలు పెట్టించారు, కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టోలు పెట్టించారు. ప్రతిరోజు మేము కార్యాలయానికి వెళ్తే నేను అవ్వచ్చు, అవంతి శ్రీనివాస్ గారు అవ్వచ్చు, మేనిఫెస్టో చూస్తాం. ఒకవేళ మా శాఖకు సంబంధించి కానీ ఇతరత్ర ఏమన్నా దీంట్లో ఎక్కడన్నా ఆలస్యం అవుతున్నాయా అనేది మేము కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటాం. అంత పవిత్రంగా మేనిఫెస్టోని ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. కాబట్టే ఇవాళ ఇంటి వద్దకు నిత్యావసర సరుకులు వచ్చే ఇలాంటి కార్యక్రమాలు కార్యరూపం దాల్చాయని చెప్పి నీకు తెలియజేస్తూ ఉన్నా. ప్రజల కష్టాలు తీర్చడానికి, కన్నీళ్ళను తుడవడానికి ఎంత కష్టానికైనా నేను వెనకాడనని చెప్పడం వల్లనే ఇవాళ ముఖ్యమంత్రి గారు కరోనా వంటి కష్టకాలంలో కూడా దాదాపు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు నెలకి 2 సార్లు ఉచితంగా రేషన్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారిని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. రైస్ కార్డ్స్ తీసుకొచ్చారు. ఇదివరకు కార్డ్స్ కావాలంటే ఏం చేయాలో మీకు తెలుసు. ఇప్పుడు కార్డు కావాలంటే గ్రామ సచివాలయానికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకుంటే 10 రోజుల్లోపు, అంతేకాదు 10 రోజుల్లోపు కార్డు ఇవ్వడానికి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. ఎవడి ఇంటికి తిరగక్కర్లే, ఒక జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నేరుగా మీరు వాలంటీర్కి చెబితే గ్రామ సచివాలయానికి వెళ్ళి నమోదు చేసుకుంటేనే మీకు అర్హత ఉంటే కార్డు వచ్చే సిస్టమ్ని తీసుకొచ్చిన ఘన చరిత్ర ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. రేషన్, బియ్యం, ఆరోగ్యశ్రీ ఇలాంటివన్నీ వాటిని నిజంగా ఆవశ్యకత ఉండి అనుభవించిన వాడికి దాని విలువ తెలుస్తుంది, కానీ ఏది పడితే అది రాజకీయ విమర్శలు చేసేవాడికి వాటి విలువ తెలియదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. వాళ్ళ విశాఖ జిల్లాలో దాదాపుగా ఇంత పెద్ద వైభవపేతంగా కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే నిజంగా ఇది మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు చాలా ఉన్న జిల్లా, వాళ్ళకి ఇది చాలా గొప్ప విలువైంది. ఎందుకంటే సమయం ఆదా అవుతుంది, డబ్బులు ఆదా అవుతాయి, వేధింపులు ఉండవు, డీలర్ల మోసాలు ఉండవు. ఈ జిల్లా లాంటి జిల్లాకి మిగతా చోట్ల కన్నా ఎక్కువ ఉపయోగకరమైన పథకం ఇదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇళ్ల పట్టాల కార్యక్రమం కావచ్చు, మరొకటి కావచ్చు, మీరు చూస్తే ఇవాళ రాష్ట్రంలో ఒక పేదవాడి పండగ వాతావరణం ఉంది. నిజమైన లబ్ధిదారుడు అది ఏ పార్టీ అవ్వచ్చు, ఎవరి ప్రమేయం లేకుండా కూడా ఇవాళ పథకాలు పొందుతున్న కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే నేను చెప్తా ఉన్నా మళ్ళీ, ఇలాంటి ముఖ్యమంత్రి ఇంతకు ముందు ఎప్పుడూ లేరు, మళ్ళీ భవిష్యత్తులో ప్రజల గుండె చప్పుడు వినే ఇలాంటి ముఖ్యమంత్రి వస్తారని కూడా నేను అనుకోను. అది జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం అని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.